మరదాకి మెడవే కత్తి పెట్టినారా, నువ్వే టచ్ చేస్తే మాటి మసేపోతాడు, నా తలను 6 ముక్కలు సెంటిమెంట్ ప్రకారం నరుకుతాంటివి. నేను టచ్ చేసే మనరా సిపా, అబ్బో టచ్ చేసే ర్యాంకర్ వేస్తుంది బండి, బండిని మంచిగా ఇంకో ఎద్దుదంట గట్టి బండికి పెడితే మస్తు పోతాడు అంట. కత్తి పెడితే నేను ఇది కూడా ఈ లేఖ కూడా నేను బహిర్గతం చేసే వరకు అంతే అంతే. తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పి నాకు ఏం తెలుస్తలేదు నాయన. నీకు 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 అర్థం కాని విషయం ఏంటంటే భజన చాలా అత్యంత కష్టం మీద మేమే అర్థం చేసుకుంటాం నీ భాషని. తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. దయచేసి నువ్వు ఈ మాట నాకు ఇజ్జత పోతుంది అనవసరంగా. చాలా అత్యంత డెప్త్గా వింటే కానీ నీ భాష నువ్వేమంటున్నావు అనేది అర్థం కాదు ఎవరికి. ఎందుకంటే ఒక సబ్జెక్టుకి ఇంకో సబ్జెక్టుకి లింక్ ఉండదు. ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తావు, ఎక్కడికో పోతావు. ఈడేను హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆడేదో భయంస అంటావు, మళ్ళీ అక్కడెక్కడ పోతావు. అదేదో ఎల్లారెడ్డి పిల్ల మల్లారెడ్డి పిల్ల పోతావు, ఈ విగ్రహం అంటావు. అది నీకు అదే అదే అన్నమాట పరిస్థితి. అంటే ప్రజలకు ఇది క్లియర్గా ఈయన ఈ ఒక ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు, ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాదు. నువ్వు అంత ఏం ఎక్కువ ఊహించుకోకు, అంత సినిమా లేదు నీది. ఏదో అట్ట భరించక ఏమంటారు, ఎవడు దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు అంటారు. చూసిన ఏదో సామెత ఆ బీజేపీకి ఎవడు దిక్కు లేక నేను పెట్టుకున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. నిజంగా మెడ మీద కత్తి పెట్టితే హుజరాబాద్ లో ఈ లేఖ నువ్వు నిజంగా కేంద్రం బెదిరిస్తే రాసిస్తాడితే ఈ లేఖ పోతే హుజరాబాద్ గెలిచో నేను, హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచో నేను. ఇవన్నీ రాసిచ్చి మళ్ళీ కేంద్రం మెడ మీద కత్తి పెట్టి రాసిస్తాడే మన చదవని ఇట్లా కూర్చో. కేసీఆర్ తెలియదు అట్లా హుజరాబాద్ లో గెలిచే పద్ధతిని మనం చెప్పాల్సి ఉండే కనీసం ప్రగతి భవన్ కనబడి. మీకు వచ్చి మెడ కత్తి పెట్టి ఏదో రాసిస్తావు కదా. ఇంకెంతసేపు ఉంది, కట్ చేస్తున్నాయి కదా, నాకు ఓపిక లేదు నాయన. నేను ఇతను మొత్తుకోలేక నేను అడుగుతున్నా రైతులకు. అన్నీ అయిపోయినాయా? బాయిల్ రైస్కు రా రైస్కు రైతులకు సంబంధం లేదు. లేదు, రైతులు పండించేది వడ్లు. వడ్లు వడ్లు కొనుగోతాయి, నాకు మాకు తెలుసు ఆ విషయం. వడ్లే కొనాలి అని రైతులు ఇబ్బంది పెడుతున్నావు. ఆ వడ్ల నుంచి వచ్చే ఈ ఎండాకాలంలో వడ్లు రైతులారా, మీరు చూస్తూనే ఒకసారి గ్రహించండి, ఎండాకాలంలో మనం ఎప్పుడు వరి కోతలు కోస్తాం, వర్షం ఎప్పుడు కోస్తాం, మంచిగా ఎండలు ఉన్నప్పుడు పీక్స్ మీద. నాకు తెలిసి ఇంకా వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయి, వచ్చే నెల లాస్ట్ నుంచో మధ్య నుంచో స్టార్ట్ అవుతాయి వరి కోతలు పీక్స్. ఇంకా ఒక నెల రోజులు దాకా కోతలు జరుగుతూనే ఉంటాయి వెనక ముంగలు వేసిన వాళ్ళందరివి. ఆ ఎండాకాలంలో గంత ఎండలో కోసేటువంటి వడ్లని మనం చక్క తీసుకుపోయి మిల్లులో పోస్తే ఏమవుతుంది, నూకలు ఎక్కువైతే బియ్యం తక్కువ వస్తుంది. అందుకోసం అని ఏం చేశారంటే ఈ ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బాయిల్డ్ రైస్ అని సగం ఉడకబెట్టి మళ్ళీ ఆరబెట్టి బియ్యంగా మార్చి కొనుగోలు చేసేవాళ్ళు. అట్లా కొనుగోలు చేయకుండా ఇప్పుడు మేము అట్లా కొనుగోలు చేయమని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు. మరి వడ్లు కొనుక్కొని ఏం చేయాలి? ఎవడైనా సరే ఆటను వచ్చి ఆటను పోతుంది అంటే ఏమైనా ఇబ్బంది ఉండదు. అరే మా పావులు వస్తుంది భారణ పోతుంది అంటే ఇబ్బంది ఉంటుందా? ఉండదు ఎవరికైనా. కాబట్టి అట్లా ఉన్నది డ్రామా. వడ్లను కొనుడు ముఖ్యం కాదు, వడ్ల నుంచి బియ్యం తీసే ప్రక్రియ దగ్గర ఉన్న సమస్య అంతా. వాళ్ళేమో మొత్తం యాస్టిజ్గా పట్టి చీరి అంటాడు, వీళ్ళు ఏమంటారు అట్లా పట్టిస్తే మొత్తం లాస్ వస్తుందని. ఆయన బాయిల్డ్ గతంలో మాకు ఎట్లా ఉన్నదో, ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నదో అట్లనే ఆ బాయిల్డ్ రైస్ ఇస్తాం తీసుకోరి అంటాం, వీళ్ళని తీసుకోను అంటాడు మన బండి అన్న. మళ్ళీ ఏమంటే నువ్వు లేఖ రాసినావు అంటాడు, మళ్ళీ ఆ లేఖ చూడు మళ్ళీ ఇంకోతుంటావు కథ. ఇప్పుడు డ్రామాలు అన్ని రైతులకు సంబంధించి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా బంకోట్లు తెలుసా నీకు? బంకోట్లు ఎట్లా పండిస్తారు? బంకోట్లు జర వదన వస్తుందని పండిస్తారు. బంకోట్లు వేస్తే జర ఎక్కువ పంట వస్తుంది. నార్మల్గా సన్నాలు కానీ లేకపోతే తిండి గింజలు కానీ వేసుకుంటే తక్కువ పంట వస్తుంది. అంత అంత దిగుబడి అంత వజన్ రాదు దాంట్లో, ఆ వెయిటేజ్ అంత రాదనమాట, వెయిట్ రాదంత. అందుకని అట్లా వేస్తారు. సో ఎక్కువ బంకోట్లు వేసినట్టే అవి అమ్మడానికే. ఎండాకాలంలో వేసే బంకోట్లు కూడా తినడానికి కాదు, అవి అమ్మడానికే వేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఇవే అమ్మితే మన 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఇది ఇది దీనికంటే అది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ బంకోట్లనే ఎండాకాలంలో పండిన బంకోట్లనే ఆడుకోతే బాయిల్డ్ అవుతాయి. వడ్లను రైస్ మిల్లకి ఇచ్చి ఆడిచ్చి బియ్యం తయారు చేసి ఎఫ్సీఐకి ఇవ్వాలి. నీ బాధ్యత దగ్గర కమిషన్ తీసుకుంటున్నావు. ఆ కమిషన్ నువ్వే తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను. ఇంకా ఇంకా ఇంకెంతసేపు చెప్పా.